لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين محمد وعلى آله وصحبه ومن والاهم إلى يوم الدين ప్రియ దర్శకులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలో మీ అందరినీ ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నా పేరు సయ్యద్ అబ్దుస్సలాం. నేను ప్రసంగించబోయే అంశం విద్య ప్రాముఖ్యత. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో సెలవిస్తున్నాడు, బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీం, ఇక్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్. నిన్ను పుట్టించిన నీ ప్రభు పేరుతో చదువు. ప్రియ దర్శకులారా, మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై తొలుత అవతరించిన దైవవాణి ఇది. అప్పటి సమాజంలో అనేక రుగ్మతలు ఉండేవి. ఆ రుగ్మతలన్నిటినీ నిర్మూలించే సాధనంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ని అవతరింపజేశాడు. అవతరింపజేసిన ఆ ఖురాన్లో తొలుత అవతరించిన వాక్యాలు చదువు అన్నవి. అంటే విద్య అంటే వెలుగు, అజ్ఞానం అనేది చీకటి. ఖురాన్ వచ్చింది అంటే లియుఖ్రిజన్నాస మినద్-ధులుమాతి ఇలన్-నూర్, చీకటిలో కొట్టుమిట్టాడే యొక్క జనాన్ని కాంతి వైపునకు తీసుకురావడానికే ఖురాన్ అవతరించింది. కనుక ఖురాన్ చదువుకి విద్యకి పెద్దపీట వేస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చదువు ప్రాముఖ్యతను తెలియజేస్తూ చెప్పిన మాట, తలబుల్ ఇల్మి ఫరీదతున్ అలా కుల్లి ముస్లిం, విద్యను అర్జించడం ముస్లిం ప్రతి స్త్రీ మరియు పురుషుని మీద తప్పనిసరి విధి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే అల్లాహకు గల పేర్లని మనం తీసుకున్నట్లయితే అలీమని ఉంది, అల్లామని ఉంది, అంటే అన్నీ తెలిసినవాడు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో చెబుతున్న మాట ఏమిటంటే ఇన్నమా యఖ్షల్లాహ మిన ఇబాదిహిల్ ఉలమా, నిశ్చయంగా అల్లాహకు వాస్తవ యొక్క రూపంలో భయపడేవారు, విద్య గలవారు విఘ్నులు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా సెలవిస్తున్నాడు. ఇక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో కలాన్ని ప్రమాణంగా తీసుకున్నాడు. అలాగే యోచించండి, గ్రహించండి, సృష్టి యొక్క ఈ క్రమం ఏదైతే ఉందో, సృష్టిలో మీకు కనబడే అనేక సూచనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించండి అన్న యొక్క ఉపదేశాలు ఖురాన్లో కోకొల్లలుగా మనకు కనబడతాయి. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే విద్యను అర్జించే నిమిత్తం ఒక వ్యక్తి బయలుదేరాడు అంటే అతను ఆ మార్గంలో ఉన్నంత వరకు దైవ దూతలు అతని మార్గంలో తన రెక్కల్ని పరుచుతారని. ఇది రెడ్ కార్పెట్ సన్మానం కాదండి, ఇది దైవ దూతల రెక్కల సన్మానం. అలాగే విద్యను అర్జించే వ్యక్తి కోసం సృష్టిలోని చరాచరాలన్నీ ప్రార్థిస్తాయని, సముద్రంలో ఉన్న యొక్క చేపలు ప్రార్థిస్తాయని, చీమలు ప్రార్థిస్తాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన మాట ఏమిటంటే ఎలాగైతే చంద్రునికి నక్షత్రాల మీద ప్రాముఖ్యత ఉందో అలాగే ఒక పండితునికి పామరుల మీద ప్రాధాన్యత ఉంటుంది అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. మన మాట కొనసాగుతుంది, అయితే వచ్చిన విరామం తర్వాత. ప్రియ దర్శకులారా, గైడెన్స్ టు అల్లాహ్ అన్న ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని మరొక్కమారు ఆహ్వానిస్తున్నాము. కాటికి కాళ్ళు జాపి ఉన్న ఓ వృద్ధుడు చైనా భాష, కష్టతరమైన క్లిష్టతరమైన చైనా భాష నేర్చుకుంటున్నాడు. అది గమనించిన ఓ యువకుడు ఆశ్చర్యపోతూ, పెద్దయినా ఈ వయసులో ఇంత క్లిష్టమైన భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఉందా అని అడిగాడు. అది విన్న
ఆ వృద్ధుడు మందస్మితం చేస్తూ ఇచ్చిన సమాధానం. ఏది నేర్చుకోకుండా సావడం కన్నా ఏదో ఒకటి నేర్చుకుంటూ సావడం మేలు కదనైనా. ప్రియ దర్శకులారా, మనిషి మరణించిన తర్వాత కూడా అతనికి పనికొచ్చే యొక్క వస్తువులు మూడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వాటిలో ఒకటి సదకతున్ జారియ, అంటే నిర్విఘ్నంగా సాగే దానం ఒకటైతే, అతని కోసం ప్రార్థించే సజ్జన సంతానం మరొకటైతే, ప్రయోజనకర విద్య మరొకటి అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. కారణంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరచూ అల్లాహ్ సుబ్హానహు వతాలాతో దువా చేసేవారు. అల్లాహుమ్మ ఇన్నీ అస్అలుక ఇల్మన్ నాఫిహ, ఓ అల్లాహ్ నేను నీ నుండి ప్రయోజనకర విద్యను అర్జిస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే విద్య అనేది చాలా రకాలుగా ఉంటుంది. ప్రయోజనకరమైనది ఉండొచ్చు, ప్రయోజనకరం కానిది కూడా ఉండొచ్చు, ప్రమాదకరమైన విద్యలు కూడా ఉండొచ్చు. కనుక మనం ఎటువంటి విద్యను నేర్చుకోవాలంటే అది మన ఇహాన్ని బాగు చేయాలి, మన యొక్క పరాన్ని కూడా అది బాగు చేయాలి. అల్హమ్దులిల్లాహ్, విద్యా ప్రాముఖ్యతను గమనించిన ఐపీసీ అల్లిమ్నిల్ ఇస్లాం అన్న యొక్క ఈ మష్రూ మాధ్యమంతో అనేక మందికి ఇస్లాంకి సంబంధించిన విద్యను నేర్పే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో ఖురాన్ నేర్చుకున్న ఒక వ్యక్తి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అతని పేరు నరసింహాచారి. 60 సంవత్సరాల వయసు, తెలుగు అంతగా చదవడం రాదు. తను అల్హమ్దులిల్లాహ్ మనస్ఫూర్తిగా ఇస్లాం స్వీకరించాడు. ఖురాన్ సూరాలు నేర్చుకోవాలంటే కష్టం, అలాంటప్పుడు అతన్ని ప్రోత్సహించడం జరిగింది. ఖురాన్ని అరబీలో నువ్వు చదవాలి అని ప్రోత్సహించగా దానికోసం తను తయారయ్యిపోయాడు. ఎంతగా అతను ఖురాన్ నేర్చుకోవడానికి కష్టపడేవాడంటే అతని రూమ్మేట్స్ స్వయంగా సాక్ష్యమిస్తున్నారు, రాత్రి మాకు ఇబ్బంది కలుగుతుందని, లైట్ వేస్తే మేము ఎక్కడ ఇబ్బంది పాలవుతామోనని అతను రూమ్ను వదిలేసి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ రోడ్డు యొక్క మీద ఉన్న లైట్ కింద నిలబడి అతను ఖురాన్ని ప్రాక్టీస్ చేసేవారు, ఖురాన్ని అతను నేర్చుకునే ప్రయత్నం చేసేవారు అని స్వయంగా వారు సాక్ష్యమిస్తున్నారు. ప్రియ దర్శకులారా, విద్యా ప్రాముఖ్యతను గమనించిన మన పెద్దలు చెప్పిన మాట ఏమిటంటే, చినిగిన చొక్కానైనా తొడుక్కో కానీ ఓ పుస్తకం కొనుక్కో అని. కాబట్టి మనం ఎక్కడ ఉన్నా, ఏ రంగానికి చెందిన వారమైనా సరే, ఆ రంగానికి సంబంధించిన సమాచారం మన దగ్గర ఉండడం అనేది చాలా అవసరం. నేను ఇప్పుడు నమాజ్ చదవాలనుకుంటున్నాను, అయితే ఎలా నమాజు చదవాలో నాకు తెలియకపోతే నేను సరిగా నమాజు చెయ్యలేను. కాబట్టి మనం ఏ రంగానికి చెందిన వారమైనా సరే ఆ రంగానికి సంబంధించిన విద్యను మనం అర్జించాల్సి ఉంది. అలాగే అల్హమ్దులిల్లాహ్ కువైట్లో నేర్చుకునే అవకాశాలు మన దేశాల కన్నా ఎక్కువగా పుష్కలంగా ఉన్నాయి. కనుక మన సమయాన్ని మనం సరిగా అనేది ప్రణాళికబద్ధంగా తయారు చేసుకున్నట్లయితే ఇన్షా అల్లాహ్ ఇక్కడి నుండి మనం ధార్మిక విద్యను అర్జించి మంచి స్థితిలో మన దేశాలకు తిరిగి వెళ్ళచ్చు. ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.